హలో, హాయ్ అండి, అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ సేఫ్గా, హెల్తీగా, హ్యాపీగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. మేము అందరం కూడా చాలా బాగున్నామండి. ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అమ్మవారి బ్లెస్సింగ్స్తో మీ అందరూ ఎప్పుడు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో విషయానికి వచ్చేస్తే, వెరీ స్పెషల్ వీడియో. నాకు నా లైఫ్లో నేను నా ప్యాషన్ టువర్డ్స్ ఒక కొత్త స్టెప్ అయితే వేశాను అనమాట. ఒక న్యూ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఆ జర్నీ గురించి మీ అందరితో షేర్ చేసుకుందాము. నా ఈ లైఫ్ అప్డేట్ మీ అందరితో షేర్ చేసి ఒక చిన్న అప్డేట్ అయితే ఇద్దాము అని చెప్పి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను, కానీ ఫస్ట్ ఏంటంటే ఐ వాంట్ థింగ్స్ టు సెటిల్ డౌన్ అండ్ ఒక ఫ్లో వచ్చిన తర్వాత మీ అందరితో చెప్తే నేను కూడా మీకు మళ్ళీ మళ్ళీ బ్రేక్స్ లేకుండా ఒక క్లారిటీతో నేను మళ్ళీ మీకు మాట్లాడచ్చు మీ అందరితో. ఇంకా ఫర్దర్గా ఎటువంటి కన్సిస్టెన్సీలో ఇష్యూస్ లేకుండా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు బ్రేక్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే నా ఈ న్యూ జర్నీ, ఈ న్యూ స్టెప్ మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉండబోతోంది వీడియోస్ త్రూ. సో ఇదేంటి అనే దాని గురించి మాట్లాడే ముందు, ఇవాళ మొదటి ఫ్రైడే, శ్రావణ శుక్రవారం రోజు. సో మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో జస్ట్ ఒక చిన్న మినీ, ఒక 1 మినిట్ 2 మినిట్స్లో నేను మీకు ఒక చిన్న బ్లాగ్ లాగా షూట్ చేశాను, అది చూపిస్తాను అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత. ఎనీవే, మీలో చాలామందికి, నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, చాలామందికి ఇష్టము నేను అమ్మవారికి చిన్న విగ్రహానికి అలంకారం అది అలా చేస్తాను అని చెప్పి. చాలా రోజులైంది కదా, ఒకసారి అది చూసిన తర్వాత ఈ విషయాల గురించి మాట్లాడుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మరిన్ని మంచి వీడియోస్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవాళ నైవేద్యంగా పెసరపప్పు పాయసం అనుకున్నాము. సో పెసరపప్పు వాష్ చేసి సోప్ చేసి కుక్కర్లో అయితే పెట్టేశాను అండ్ అలానే పెసరపప్పు పాయసంతో పాటు పులిహోర చేద్దాం అనుకున్నాము. సో ఇంకా నేను మమ్మీ కలిపి ఇవన్నీ చేస్తూ ఉన్నాము. మమ్మీ ఇంకా తాలింపు ఇవన్నీ వేసుకునే లోపు నేను ఇంకా అమ్మవారి అలంకారం ఇవన్నీ చూద్దామని చెప్పి వెళ్ళాను. సో అమ్మవారికి డ్రెస్ ఈసారి ఇలా కుట్టించారనమాట, బ్యూటిఫుల్ కలర్, అలాంటి మంచి పింక్ వైన్ షేడ్లో చాలా బాగా వచ్చింది. అది బ్లౌజ్ లాగా అనమాట. సో అమ్మవారి అలంకారం అయిన తర్వాత అలా ఉన్నారు ఇంత అందంగా. ఇంకా నా అవుట్ఫిట్ విషయానికి వస్తే ఇది కాటన్ జామదాని అండి. నాకు ఈ పర్టికులర్ మెటీరియల్ చాలా ఇష్టము. ఇట్లా స్టార్ నెక్ పెట్టి కుట్టించాను అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్కే వస్తుంది. అండ్ ఇవాళ యాక్చువల్గా నాకు వీడియో షూట్ చేయడం చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ వీడియో కూడా నేను శ్రావణ శుక్రవారం రోజే నేను షూట్ చేశాను అనమాట. ఐ ఫెల్ట్ వెరీ గుడ్, నాకు మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉండినాయి అనమాట. ఒక న్యూ బిగినింగ్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి కూడా. సో రెడీ అయ్యి అంతా వచ్చేలోపు అమ్మ నైవేద్యాలు అన్నీ కూడా రెడీ చేసేసింది. ఇంకా నేను దీపారాధన అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ అది కొట్టేసి హారతి ఇచ్చేసి పూజ అయితే సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో అమ్మవారి అలంకారము నైవేద్యాలు అంత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా ఉంది. సో చూసారు కదండి వాళ్ళ అమ్మవారి పూజ. సో నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో, నా ఈ కొత్త లైఫ్ అప్డేట్ ఏంటంటే, లాస్ట్ టైం కూడా ఒకసారి నేను ఇలానే లైఫ్ అప్డేట్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను, ఐ థింక్ అబౌట్ 2 ఇయర్స్ బ్యాక్. నేను యూట్యూబ్ కోసం ఒక వీడియో చేసింది, నన్ను లైఫ్లో ఒక నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళింది అనమాట. నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి చెప్పాను. లేటన్ క్రాఫ్ట్స్ అని వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ రమ్మ వాళ్ళ కంపెనీ అండ్ బ్రాస్ మెటల్ వర్క్స్, మీలో చాలామంది వాళ్ళ దగ్గర పర్చేస్ చేశారు. సో వాళ్ళ దగ్గర జాబ్ ఆఫర్ రావడం, నేను వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం యాజ్ జిఎం సేల్స్ అండ్ మార్కెటింగ్. సో నేను అక్కడ జాబ్ అయితే చేస్తూ ఉన్నాను, బట్ నేను నవంబర్కి నేను యాక్చువల్గా రిలీవ్ అయ్యానండి, జాబ్ అయితే క్విట్ చేశాను. సో దట్ వాజ్ 1 బిగ్ స్టెప్ నేను జాబ్ నుంచి రిలీవ్ అవ్వడము. దానికి రీజన్స్ ఏంటి అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ కిడ్స్ అండి. టైం అనేది నాకు చాలా కష్టం అయిపోయింది అనమాట. సో నేనేంటంటే మార్నింగ్ ఐ యూస్ టు గో ఎట్ 9 o'clock, 9 o'clock ఇంటి నుంచి బయలుదేరితే నాకు మళ్ళీ రిటర్న్ రావడానికి అరౌండ్ 7:30 అయ్యేది, డిపెండింగ్ ఆన్ క్లయింట్స్ ఎవరన్నా ఉంటే ఇంకా డిలే అవ్వడము, లేదంటే ఏదైనా సైట్ విజిట్స్కి వెళ్ళినప్పుడు డిలే అవ్వడము. సో ఇట్లా ఏంటంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ మై ఫుల్, నా కిడ్స్కి పిల్లలకి ఇబ్బంది అయిపోతూ ఉండింది మెయిన్గా. సో అది అంటే ఎప్పుడైతే నా మైండ్లో పడిందో అంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి, ఆ తర్వాత కూడా నేను ఇమీడియట్గా క్విట్ అనే డెసిషన్ తీసుకోవడానికి ఐ టుక్ సమ్ టైమ్.
ఎందుకంటే అది ప్రాసెస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం లేట్ అండ్ క్రాఫ్ట్స్లో ఏంటంటే దే ట్రస్టెడ్ మీ, దే బిలీవ్డ్ మీ, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి నన్ను ఒక పొజిషన్లో కూర్చోబెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం నేను అక్కడ కూడా పూర్తి జస్టిస్ చేసి ఐ వాంటెడ్ టు క్విట్ ఇన్ అ వెరీ గుడ్ వే అన్నమాట. సో ఐ టుక్ టైం తీసుకొని ప్రాసెస్ చేసుకున్న తర్వాత నేను ఇంకా ఫైనల్గా డిసైడ్ అయ్యి ఓకే నేను ఇప్పుడు జాబ్ అయితే క్విట్ చేస్తున్నాను, నౌ కిడ్స్ కమ్ ఫస్ట్ అనే ఒక ఇదిలో నేను క్విట్ అయితే చేశానండి. అండ్ నేను క్విట్ చేసి నవంబర్లో క్విట్ చేశాను. అండ్ క్విట్ చేసిన తర్వాత ఏం చేశాను అది ఇప్పుడు ద లేటెస్ట్ అప్డేట్ ఇన్ మై లైఫ్, మోర్ టువర్డ్స్ వాట్ ఐ లవ్. మీలో చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే నాకు ఇంటీరియర్స్ చాలా చాలా ఇష్టము, దట్ ఈస్ వేర్ మై లవ్ ఇస్. యాక్చువల్గా లేటెన్ క్రాఫ్ట్స్లో జాయిన్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటి అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ రిలేటెడ్ టు ఇంటీరియర్స్ మాట. ఇప్పుడు నేను ఇనీషియల్గా ఇంతకు ముందు ఒకసారి కూడా నేను ఇంటీరియర్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పాను, బట్ అప్పుడు ఏంటంటే కోవిడ్ సెకండ్ వేవ్ హిట్ అయింది. సో అప్పుడు మళ్ళీ అగైన్ ఐ డెంట్ వాంట్ టు టేక్ అ ఛాన్స్ కిడ్స్తో, ఇప్పుడు నేను బయటకు వెళ్ళి రిస్క్ తీసుకొచ్చి ఐ డెంట్ వాంట్ ఎనీబడి అట్ హోమ్ టు సఫర్ బికాస్ ఆఫ్ మీ. సో అప్పుడు అది అలానే బ్రేక్ పడింది అండ్ ఐ సమ్హౌ మళ్ళీ లేటెన్ క్లాస్లో జాయిన్ అవ్వడం ఇట్లా ఒక 20 months అట్లా 2 years అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఐ ఫౌండ్ అ వెరీ గుడ్ టీమ్, ఒక మంచి అంటే నేను ఏదైతే వర్క్ చేసేటప్పుడు ఒక డెడికేషన్తో చేస్తానో విత్ ద సేమ్ మైండ్ సెట్ ప్రాపర్గా అంటే నాకు ఈక్వల్గా వర్క్ చేయగలిగిన ఒక టీమ్ అయితే నాకు దొరికిందనమాట. గుడ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, సో విత్ దెమ్ నేను ఇప్పుడు ఇంటీరియర్స్ అయితే నేను స్టార్ట్ చేశానండి. ఓన్గా మా ఫర్మ్ టెక్సా ఇంటీరియో అని చెప్పి వీ హ్యావ్ స్టార్టెడ్ ఇంటీరియర్స్ బిజినెస్ సక్సెస్ఫుల్గా. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా అవుతున్నాయి, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే నేను చెప్పాను ఫర్దర్గా మీకు రాబోయే కంటెంట్ మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉండబోతుందని చెప్పి, మీ అందరూ ఆల్వేస్ యూ హ్యావ్ షోడ్ సో మచ్ ఆఫ్ లవ్ నా ఇంటీరియర్ రిలేటెడ్ వీడియోస్కి కానీ హోమ్ సిరీస్కి కానీ ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా ఇదే ఫీల్డ్లో ఉంటాను కాబట్టి ఐ కెన్ ఎడ్యుకేట్ యూ ఆల్ మోర్. నేను ఇంకా ఎక్కువ మీకు ఇంటీరియర్స్ రిలేటెడ్ నేను మాట్లాడగలను, నేను మీకు చెప్పగలను, ఎడ్యుకేట్ చేయగలను, అట్ ద సేమ్ టైం కొత్త కొత్త ఐడియాస్ ఇవ్వగలను. ఇప్పుడు నేను మా ఇల్లు చేపించుకున్నప్పుడు నేను ఓన్లీ మా ఇంటి స్పేస్ అలాగ దాన్ని బట్టి మాత్రమే నేను మీ అందరితో ఇప్పటివరకు షేర్ చేసుకున్నాను. బట్ ఇక నుంచి ఏంటంటే ప్రతి ఇల్లు డిఫరెంటే, ప్రతి క్లయింట్ రిక్వైర్మెంట్స్ డిఫరెంటే, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ బట్టి ఎలా చేసాము, ఏం మెటీరియల్ యూస్ చేసాము, ఎందుకు యూస్ చేసాము, బడ్జెట్ కానివ్వండి, ఇవన్నీ అయితే నేను మీతో డిస్కస్ చేయడానికి అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ స్టార్ట్ చేసి డిసెంబర్లోనే స్టార్ట్ చేశామండి, నేను 6 months తర్వాత మీకు చెప్తున్నాను. డిసెంబర్లోనే స్టార్ట్ చేశాము, సక్సెస్ఫుల్గా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఐ విల్ అప్డేట్ యూ షార్ట్లీ, ఫర్దర్గా రాబోయే వీడియోస్ నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను దాని గురించి అంతా కూడా. సో నా ఈ కొత్త జర్నీలో మీ అందరూ కూడా ఒక పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఇంతకు ముందు నన్ను ఎలా అయితే బ్లెస్ చేశారో, ఎలా అయితే మీ లవ్ అండ్ ఎఫెక్షన్ నాకు ఇచ్చారో, ఐఎమ్ హోపింగ్ అమ్మవారి బ్లెస్సింగ్స్తో మళ్ళీ ఐ గెట్ ఆల్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ యూ. అండ్ నా ఈ కొత్త జర్నీలో మీ అందరూ కూడా ఒక మంచి పార్ట్ అవుతారని అయితే కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ అలానే ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఎస్, ఫైనల్లీ ఐఎమ్ ఇన్ టు ఇంటీరియర్స్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నది, ఐఎమ్ ఫైనలీ డూయింగ్ ఇట్. మై ఓన్ కంపెనీ, మై ఓన్ టర్మ్స్, మై ఓన్ టైమింగ్స్. ఐ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, అట్ ద సేమ్ టైం పిల్లలకి ఇబ్బంది అవ్వకూడదు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇఫ్ టైమ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ నేను చేయగలను ఆ విషయం. వన్స్ వీఆర్ వర్కింగ్ ఫర్ సంబడి అక్కడ నేను ఈ ఎక్స్క్యూజెస్ అన్నీ పనికిరావు, ఐ హ్యావ్ కిడ్స్, ఐ హ్యావ్ దిస్, ఐ హ్యావ్ దట్ అనేది నేను చెప్పకూడదు, విచ్ ఇస్ నాట్ రైట్. జాబ్ ఎథిక్స్లో అవి రావు. అక్కడ నేను ఉన్నాను అంటే ఐ హ్యావ్ టు గివ్ మై 100% అండ్ ఐ డిడ్ దట్. బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ టైమ్ బెటర్, పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వగలుగుతున్నాను విచ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్, ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వగలుగుతున్నాను, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ వాట్ ఐ లవ్. ఇంటీరియర్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా పిచ్చి. ఒక ప్రాజెక్ట్ ఏమన్నా చేస్తున్నాము అంటే ఐ వాంట్ టు గివ్ మై ఫుల్ అండ్ ఫుల్ ఇన్ టు ఇట్. నా ఇల్లు అయితే ఎలా కట్టుకుంటానో, ఎలా చేపించుకుంటానో విత్ అంతే డీటెయిలింగ్తో, అంతే
కేర్ తో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది అయితే నా ఆశ అన్నమాట. అండ్ ఎవ్రీ క్లయింట్ హూ కమ్స్ టు మీ ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చాలా చాలా సాటిస్ఫైడ్ గా వెళ్ళడానికే నా మాక్సిమం ప్రయత్నం ఉంటుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఐ విల్ బి ఏబుల్ టు డూ దట్. సో యా, విష్ మీ ఆల్ ద బెస్ట్. అండ్ అదనమాట నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్న నా బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్. డెఫినెట్ గా చాలా బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏనండి నా లైఫ్ లో. ఎవరికైనా సరే ఏమంటారు, చాలా మంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అనేవాళ్ళు మీరు చాలా లక్కీ, మీ ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తోంది, మీరు యూట్యూబ్ చేయగలుగుతున్నారు అని. ఎస్, డెఫినెట్లీ ఐఎమ్ వెరీ లక్కీ అండి. మై ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ మీ త్రూ దిస్ జర్నీ ఆల్సో. ఇంటీరియర్స్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఎలా అయితే యూట్యూబ్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదో, ఒక బిజినెస్ చేయడం, ఏ బిజినెస్ అయినా చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. టచ్ వుడ్, నాకు ఆ సపోర్ట్ నా ఫ్యామిలీ ఎప్పుడూ ఇస్తోంది. కిషోర్ కానీ, కిడ్స్ కానీ, నా పేరెంట్స్, నా ఇన్లాస్ అందరూ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ అదే నేను మీ దగ్గర నుంచి కూడా అదే సపోర్ట్ అయితే ఆశిస్తున్నాను. అండ్ ఐ హోప్ యూ ఆల్ డూ దట్. సో ఖచ్చితంగా నా ఈ జర్నీలో పార్ట్ అవ్వండి. అండ్ అదనమాట ఇవాళ వీడియో. సో ఎలా అనిపించింది, ఏంటి మీ కమెంట్స్, ఇవన్నీ కూడా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్, బై.